నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వెదర్ చూసారా ఎంత సన్నిగా ఉందో. అండ్ ఇవాళ లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ని ఇన్వైట్ చేశారు. ఫ్రెండ్ అంటే తను యుఎస్కి వచ్చినప్పుడు రూమ్ షేర్ చేసుకున్నారు కదా, ఒకే రూమ్లో ఉన్నారు వాళ్ళు. సో తను ఇవాళ ఇంటికి వస్తున్నారు, మేమే లంచ్కి ఇన్వైట్ చేశాము. తనే మాకు ఫస్ట్ గెస్ట్ అండి యుఎస్లో. మేము వచ్చి 1.5 మంత్ అవుతుంది, ఇంకా మాకు ఎవరు ఇండియన్స్ తెలియదు ఇక్కడ. సో మాకు తెలిసిన నోన్ పర్సన్ అంటే తను ఇక్కడ మేమున్న ఏరియాలో. సో ఇంకా తన్ని లంచ్కి ఇన్వైట్ చేశాము. అండ్ ఆల్రెడీ నేను అంతా కుక్ చేసేసి రెడీగా ఉన్నాము. సో ఇంకా మేము ఎక్కడికైనా బయటికి వెళ్దామని అనుకుంటున్నాము. ఎక్కడికి అంటే ఐలాండ్ కండి. ఇక్కడైతే దగ్గరలో ఒక ఐలాండ్ ఉందంట, బట్ అదేంటి, దాని నేమ్ ఎక్కడ నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. మేబీ తను వచ్చిన తర్వాత వెదర్ ఇలానే సన్నీగా ఉంటే వెళ్దామని అనుకుంటున్నాము. యా తెలియదు వెదర్ని బట్టి. సో ఎవ్రీడే అయితే రెయిన్ పడుతూనే ఉంది. అండ్ నిన్న ఇవాళ అయితే కొంచెం సన్నీగా అనిపిస్తుంది. అండ్ ఇవాళ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సో అందుకని ఇంకా ఐలాండ్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఇంక నేను ఏమేమి డిషెస్ చేశానో మీ అందరికి జస్ట్ అలా చూపిస్తాను. అంటే కుకింగ్ కాదండి, కుకింగ్ అంతా ఆల్రెడీ డన్, ఎప్పుడో అయిపోయింది. నేను దానికి వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే అవి అందరికీ నోన్ రెసిపీసే కాబట్టి. సో ఇంక నేను ఏమేమి కుక్ చేశాను అన్నది మీ అందరికి ఒకసారి చూపిస్తాను. అండ్ ఇవాళ ఐలాండ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ బ్లాగ్ అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఏమేమి రెసిపీస్ చేశానో మీ అందరికీ చూపిస్తాను. ఇది వచ్చి బీరకాయ ఫ్రై అండ్ రసం. సో ఈ పాట్స్ మీకు ఆల్రెడీ చూపించాం కదా, నేను వాల్మార్ట్లో తీసుకున్నాను అని చెప్పి ఆ పాట్స్ ఇవి. అండ్ చికెన్ ఫ్రై చేశాను, ఇంకా మటన్ కర్రీ అండ్ లాస్ట్ వన్ పెరుగు వడ చేశాను. సో ఇవే నేను చేసిన ఐటమ్స్ ఇవాళ లంచ్కి. సో వన్స్ అయిపోయిన తర్వాత మేము ఐలాండ్కి వెళ్దామని అనుకుంటూ ఉన్నాము, బట్ వెళ్తామా లేదా అన్నది చూద్దాం. సో ఇంకా ఇక్కడ సాషా అక్కడ రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు సాషా. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? పిక్చర్ చూస్తున్నావా? ఓ ఎవరి పిక్చర్ అమ్మ అది చూపి. కనిపించలేదమ్మ ఫోన్లో. అందులో ఇది కెమెరా కదా, ఈ కెమెరా నుంచి సాషా పిక్స్ కొడుతూనే ఉంది. అది మెమరీ ఫిల్ అని చూపిస్తుంది. ఎవరు అంకుల్ వస్తారు? సాష్ట అయితే చాలా వెయిట్ చేస్తుంది, ఎందుకంటే ఇంతవరకు మా ఇంటికి ఎవరు వచ్చింది లేదు, తనే ఫస్ట్ కాబట్టి. సో రోజు మా మొహం చూసి చూసి సాష్టకి విసుగొచ్చేసినట్టుంది, అందుకే వెయిట్ చేస్తుంది ఒక కొత్త పర్సన్ కోసం. ఇది భలే ఉంటుంది. విషింగ్ ప్రూఫ్ కాదండి, విషన్ ప్రూఫ్. ఇది వచ్చి అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది అండ్ చాలా బాగుంటాయండి. అండ్ చాలా ఎపిసోడ్స్ ఉంటాయి ఇందులో. అండ్ సాష్టాకి అయితే చాలా ఇష్టం. అండ్ తనను చూసి అడుగుతూ ఉంటుంది, నాకెప్పుడు వింగ్స్ వస్తాయి, నేను ఎప్పుడు మ్యాజిక్ చేస్తాను అని చెప్పేసి. అండ్ ఇంత లోపల తను వచ్చేసారండి. సాష్ట టీవీకి అంత అడిక్టబుల్ ఏం కాదండి, ఏదో తను చూస్తుంది కొంచెంసేపు అలా. మనం ఆఫ్ చేసినా పెట్టకపోయినా గోల్ అయితే ఏం చేయదు. అండ్ సాష్ట ఏమేమి యాక్టివిటీస్ చేస్తుందో మీకు కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. నిన్నే హాయ్ చెప్పినావా? అమ్మాయికి మా ఫేసెస్ చూసి చూసి విసుగొచ్చేసింది, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు తనకి. అట్లీస్ట్ ఈ కమ్యూనిటీలో అయితే ఒక్క ఇండియన్ ఫ్యామిలీ కూడా లేదు. సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యా నేనైతే. నిజంగానే అండి, మేమున్న కమ్యూనిటీలో ఒక్క ఇండియన్ ఫ్యామిలీ కూడా లేదు. నేను ఫిన్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిందే ఇండియన్స్ని చాలామంది ఉంటారు అనేసి, బట్ మేమున్న ఏరియాలో ఒక్కరు కూడా లేకపోయేసరికి నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ ఇంకొంచెం అటు వెళ్తే, అంటే ఒక 1 మైల్ వాక్ చేసుకుని కానీ వెళ్తే మాత్రం అక్కడంతా ఇండియన్సే ఉన్నారు. బట్ మేమున్న కమ్యూనిటీలో ఎందుకు లేరు అనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు మేమున్న ఏరియాకి టెంపుల్స్ అవన్నీ చాలా దగ్గర, బట్ అక్కడంతా కూడా చూస్తుంటాం ఇండియన్స్, కానీ మేమున్న ఏరియాలో అయితే లేరు. అది ఎందుకనే నాకు ఇప్పటికి కూడా తెలియట్లేదు. యా బట్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఇండియన్స్ ఎవరన్నా ఉంటారా లేదా ఇల్లు ఏమన్నా మారిపోదామా అని చూస్తున్నాం. చూడాలి మరి ఇంకా. అదే చిన్ను రా లోపలికి, చల్లగలేదు నీకు కొంచెం. చెద్దా లోపలికి రా. వచ్చి నేను డోర్ వేస్తున్నా, డోర్ వేసేద్దాం దామ్మా.
ఇక్కడ చాలా హౌసెస్ చూస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ స్కూల్స్ డేకేస్ అండి. ఇక్కడ గ్రేడింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్కి, అందుకే మేము ఈ హౌస్ తీసుకున్నాం రెంట్కి. ఎందుకంటే మేము ఉంటున్న ఈ ఏరియాలో స్కూల్ ఉంది దగ్గరలో, అది వచ్చి ఆల్మోస్ట్ 8th గ్రేడ్ ఉంది ఆ స్కూల్కి, అందుకే మేము ఈ హౌస్ తీసుకున్నాం. మెయిన్ రీజన్ ఇంకా శాస్త్ర కోసమే కదా, సో ఆ స్కూల్ బాగుంటుంది అండ్ దాని గ్రేడ్ బాగుంటుంది అని ఇంకా ఇది తీసుకున్నాం మేము. ఇంకా మా లంచ్ అయిపోయింది, స్వీట్స్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. వెదర్ చాలా బాగుంది, ఇంకా మా లంచ్ అయిపోయింది కదా, వెదర్ కూడా బాగుందని చెప్పి ఇంకా ఐలాండ్కి వెళ్దామనే డిసైడ్ అయ్యాము. పచ్చా ఆ ఐలాండ్ నేమ్ వచ్చి కొలిన్ ఐలాండ్. సో మా ఇంటి దగ్గర నుంచి 30 మైల్స్ ఉంది. సో ఐలాండ్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం మరి. ఎక్కుతల్లి మాస్క్ ఉందా? సరే తనుకుందా. బట్ యా ఓకే కదా. ఇంకొక విషయం అండి, మేము నెక్స్ట్ వీక్ మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అండ్ వాటికి టికెట్స్ అవన్నీ ఆల్రెడీ బుక్ చేసేసాము. సో ఇంకా మీరైతే కమింగ్ వీడియోస్లో మా సిస్టర్ వాళ్ళ హౌస్ అండ్ మేము ఎలా ఉంటాం అనేది అంతా చూస్తూ ఉంటారు. ఆల్రెడీ మీకు ఈ విషయం చెప్పాను అనుకుంటున్నా, మేబీ చెప్పలేదేమో అని చెప్పి మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మనం వెళ్ళాం కదా అక్కడికి ట్రిలియం లేక్ దగ్గరికి, సో అది ఆ మౌంటైన్స్ అక్కడ నీకు కనిపించలేదా? సరే ఉండి, ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళినా కనిపిస్తున్నాము చెప్తే మీకు కనిపిస్తుంది కదా అక్కడ మౌంటైన్. అసలు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, నేను ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ వెళ్ళి ఒకసారి ఖచ్చితంగా చూడండి, మీ అందరికీ ఆ వీడియో కానీ ఆ వ్యూ కానీ చాలా బాగా నచ్చుతుంది. నేనైతే అలాంటి లేక్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదండి, దాని నేమ్ ట్రిలియం లేక్, ఒకసారి వీడియోని వెళ్ళి చూడండి. సో ఇంకా మేము ఈ ఐలాండ్ దగ్గరలో వచ్చేసాము అండ్ బాగా సన్నీగా ఉందండి. సో పోతున్న కొద్దీ బాగా సన్నీగా ఉంది, అక్కడికి వెళ్ళి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చూసరికి క్లౌడీ అయిపోయింది అండ్ డార్క్ అయిపోయింది. యా ఎనీవే, బట్ నాకు ఆ ప్లేస్ కూడా బాగానే నచ్చింది. యుఎస్లో ప్లేసెస్ చాలా బాగున్నాయండి, అందుకే నేను చూసే ప్రతి ప్లేస్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. కార్ పార్క్ చేసుకోవాలి, చిన్న పార్క్ చేసుకున్నాక దిగేద్దాం. ఇది పార్కింగ్ ప్లేస్ ఇదంతా. మాస్క్ అవసరం లేదు కదా? దాతల్లి ఇప్పుడంతా ఖాళీగా ఉంది, మేబీ కోవిడ్ వల్ల సమ్మర్లో అయితే చాలా ఫుల్ అయిపోతుందంట అండి. మన కార్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదంట, అంత బాగుంటుందంట ఈ లేక్. సో నేనైతే ఇది ఐలాండ్ అని చెప్పాను కదా, నేను పేరైతే కొలిన్ ఐలాండ్ అంట. చూడడానికైతే నాకు అది లేక్ అండ్ బీచ్ లాగా అనిపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి నేను సెర్చ్ చేస్తే దీన్ని అయితే బీచ్ అనే అంటారంట, కానీ కొలిన్ ఐలాండ్ అని కూడా నేమ్ ఉంది, బట్ కొలిన్ బీచ్ అనే ఎక్కువగా పిలుస్తుంటారని నాకు ఆ తర్వాత అర్థమైంది ఇంటికి వెళ్ళాక. బట్ ప్లేస్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఐలాండ్ కదా, దీని పేరు ఏంటి? కాదు వద్దమ్మా ఉండు. నాకు అక్కడికి వెళ్ళంగానే అది చూడంగానే ఇది ఐలాండా ఇది బీచ్ అనే నాకే కన్ఫ్యూజన్ వేసింది. వాళ్ళని అడిగితే దీని నేమ్ అయితే కొలిన్ ఐలాండ్ కానీ ఇది బీచ్ అని లేక్ అని పిలుస్తూ ఉంటారని చెప్పారు. సో మీరైతే ప్లేస్ చూడండి అండ్ బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. అండ్ లక్ష్మి డ్రోన్ కెమెరా తీసుకొచ్చారు, ఇంకా అది కూడా ఒకసారి ఫ్లై చేశారు అండ్ ఈ వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇందులోనే. మీరైతే బ్లాగ్ కంటిన్యూస్గా చూడండి అండ్ చాలా బాగుందండి ఈ ప్లేస్. ఇంకా శాస్త్ర విషయంకి వస్తే చెప్పాల్సిన అవసరం లేదండి, శాస్త్రకి నేచర్ అంటే చాలా ఇష్టం. అసలు ఏదైనా లేక్ వెళ్ళినా ఆర్ వాటర్ఫాల్కి వెళ్ళినా ఇట్లా బీచెస్కి వచ్చినా ఇక్కడే ఉండిపోదాం అని అంటూ ఉంటుంది. తనకి ఇంట్లో ఉండడం కన్నా ఇలా బయట తిరగడం అంటే ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయి చక్కగా వచ్చేస్తుందో. శాస్త్రకి రెడీ అవ్వడం అన్నా ఇలా ట్రిప్స్కి వెళ్ళడం అన్నా బయటికి వెళ్ళడం అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ ఇంట్లో నేను ఏదైనా ఒకరోజు దీపం పెట్టలేదనుకో ఈ మధ్య అడుగుతుంది రోజు, ఏం ఇంకా నువ్వు దీపం పెట్టలేదు ఈరోజు ఎంత టైము ఇట్లా అడుగుతూ ఉంది. ఒక్కొక్కసారి శాస్త్ర బిహేవియర్ చేస్తే నాకే సర్ప్రైజింగ్ ఉంటుందండి. నేను హ్యాపీగా ఉండాలంటే ఏమన్నా చేస్తుంది, అమ్మ నువ్వు హ్యాపీగా చెప్పు నేను చదువుకుంటాను, అమ్మ నువ్వు హ్యాపీగా చెప్పు నేను ఆమె తింటాను అలా చెప్తూ ఉంటుంది. నేను చెప్తాను తనకి నా కోసం కాదమ్మా నీ కోసం చేయి నువ్వు అనేసి. ఇప్పుడు చిన్న వయసు కదా అలానే ఉంటుందండి, ఫోన్ అంతా మారిపోతూ
ఉంటారు. సాహసకుడు ఎలా ఉంటుందో చూడాలి అని ఉంది నాకు. అండ్ ఇంక ఇక్కడ లక్ష్మి డ్రోన్ ఫ్లై చేస్తున్నారు. ఈ అబ్బాయి చెప్పాడండి ఈ డ్రోన్ కెమెరా గురించి, తన దగ్గర ఆల్రెడీ ఉంది. తనే మంచి డీల్లో ఉంటే ఈ లింక్ షేర్ చేశారు తీసుకోమని. ల్యాండింగ్ అంట. సో రిటర్న్ టు హోమ్ అని కొడితే అది ఉన్న ప్లేస్కి వచ్చి ల్యాండ్ అయిపోతుంది. ఆ పెద్దదంతో ఏంటంటే రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, లైసెన్స్ వస్తుంది దాని, ఆ ట్యాగ్ దాని మీద పెడితే ఏమైనా దొరికితే నెంబర్ పెట్టగానే మన మన ఇన్ఫర్మేషన్ వస్తుంది. రే రే రారా రే యా ఉసిది. ఫస్ట్ టైం ఫ్లై చేసినప్పుడు అయితే ఏం తెలియలేదండి దీని ఆపరేషన్స్ ఎలా ఏంటి అనేసి. ఇప్పుడు లక్ష్మికి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది. అప్పటికి కూడా భయం భయంగానే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. వద్దమ్మా నీ మీద పడుతుంది. ఇది డ్రోన్ తో తీసిన షాట్ అండి. అప్పటికి కొంచెం డార్క్ గా క్లౌడీగా అయిపోయింది, బట్ వ్యూ చాలా బాగా అనిపించింది. చూస్తున్నారా ఈ వీడియో తీస్తున్నప్పుడు మాకు కొంచెం భయం భయంగా ఉంది, ఎక్కడ డ్రోన్ వాటర్ లో పడిపోతుందేమో, ఎలా తీయాలో, చెట్టుకు వెళ్ళి తగులుతుందేమో, ఇలా భయం భయంగా తీసాము. బట్ బాగా వచ్చిందండి షాట్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. నచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇక్కడ డ్రోన్ అయితే ల్యాండ్ అయిపోయింది, అందుకే మీకు అలా కింద కనిపించింది. సో బాగా అనిపించింది అండి ఈ ప్లేస్, అండ్ చాలా ప్లెజెంట్ గా ఉంది. సో ఇంకా సాష్ట్ర కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది, ఇంకా కిడ్స్ ఉంటే బాగుండేది తనతో పాటు. లిటరల్లీ మేము మొన్న దివాళీ రోజు అయితే వాకింగ్ లాగా అలా కమ్యూనిటీ మొత్తం తిరిగొచ్చామండి. ఎందుకంటే మన దివాళీ అనేది మనకు ఫెస్టివల్ కదా, అందులోనూ అండ్ చాలా ఫేమస్ ఫెస్టివల్. సో ఎవరైనా లైటింగ్స్ వేసి ఉంటారా, ఆర్ క్యాండిల్స్ పెట్టుంటే అది ఇండియన్ హౌస్ అయి ఉంటుందా, అలా చూడడానికి కూడా వెళ్ళాము మేము. బట్ ఎవరు కనిపించలేదండి మాకు. అలా వస్తూ ఉంటే ఎంత బాగున్నాయో కదా, అండ్ ఆ సౌండ్స్ కూడా భలే ఉందండి. రాయిటు ఇక్కడ
చాలా ప్లెజెంట్ గా ఉందండి ప్లేస్ అయితే ఎంత బాగుందో వెదర్ కూడా ఇవాళ చాలా సన్నీగా ఉంది బట్ వాటర్ ముట్టుకుంటే ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా అసలు చాలా చల్లగా ఉంది అండ్ ఇది మొత్తం వాటర్ అసలు మనకు కనుచూపు మేర వరకు అంత వాటరే కనిపిస్తుంది సో ఇది వచ్చి కొలిన్ ఐలాండ్ అంట సాషా వస్తున్నాను వెనక్రా సాష్ట కొంచెం ఆడుకుంటాను అన్నది బట్ నేనే వద్దన్నాను ఎందుకంటే వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి మేబీ సమ్మర్లో అయితే కొంచెం బాగుంటుందేమో ఎక్కడికమ్మా టచ్ చేయొద్దులే నాన్న వాటర్ ఓకేనా ఇక్కడి నుంచే చూడు వెనక్రా ఇప్పుడు టచ్ చేస్తే ఆ వాటర్ చాలా చల్లగా ఉంటాయి ఇక్కడ చూడు చిన్న ప్లేన్ వస్తుంది చూడు కనిపిస్తుందా నీకు ప్లేన్ వస్తుంది బోట్ కూడా ఉంది కదా అక్కడ షార్కా తెలియదమ్ము షార్క్ ఉండదు అనుకుంటాను అక్కడ టైం అయితే 4:30 అలా అవుతుంటుందండి అప్పుడే కొంచెం చల్లగా అయిపోయింది అండ్ చాలా డార్క్గా అయిపోయింది ఇంకా చలి పెట్టేస్తుంది వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అండ్ ఇంకా సాష్ట్ర అయితే ఆడుకుందామనే అంటుంది తనకైతే అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళాలనే లేదు ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడన్నా వదిలేస్తే చాలండి డే మొత్తం అక్కడే స్పెండ్ చేయమన్నా చేస్తుంది వెనక్కిరా ఏంటి వద్దమ్మా చల్లగా ఉంటుంది ఆమె అందులో ఇప్పుడు వెళ్ళి స్విమ్ చేయాలంట వెళ్ళి తడుస్తాను నేను అని చెప్తూ ఉంది నేను వద్దని చెప్తూ ఉన్నా కానీ అప్పటికి చాలా కంట్రోల్ చేసుకుని దాన్ని టచ్ చేయకుండా పాపం దూరం దూరంగానే నిల్చుందండి జస్ట్ ఒక్కసారి ఫింగర్తో అలా ముట్టుకునింది అంతే అండ్ వీళ్ళు ఇంకా డ్రోన్ ఫ్లై చేస్తూనే ఉన్నారు లక్ష్మికి తెలియదు అని చెప్పా కదా చాలా సెట్టింగ్స్ అందులో అబ్బాయి చెప్తూ ఉన్నారు అండ్ లక్ష్మికి అయితే ఇప్పుడు బాగా ఐడియా వచ్చేసిందండి డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి ఏంటి అనేసి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ అన్నీ నేను లక్ష్మి మొబైల్తో షూట్ చేశాను అప్పుడు నా ఫోన్ లక్ష్మి చేతిలో ఉంది ఎందుకంటే అక్కడ డ్రోన్ ఫ్లై చేస్తున్నారు కాబట్టి లక్ష్మి మొబైల్ వచ్చి గూగుల్ పిక్సెల్ 3XL మొన్న ఆర్డర్ చేశాను అన్బాక్సింగ్ చేశాను మీరు చూసే ఉంటారు కదా సో అందులో వీడియో తీస్తున్నప్పుడు నాకు ఒక ఆప్షన్ కనిపించిందండి స్లో మోషన్ అనే ఆప్షన్ బట్ అట్లీస్ట్ ఆ ఆప్షన్ అయితే నా ఫోన్లో లేదు మేబీ అన్ని మొబైల్స్లో ఉండొచ్చేమో కూడా నాకు తెలియదు బట్ తన ఫోన్లో అయితే ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్తో సెలెక్ట్ చేసుకొని వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఆ వీడియో భలే వచ్చిందండి అసలు చాలా స్లో మోషన్లో ఆ వేవ్స్ని కూడా తీశాను అవి అలా వస్తున్నప్పుడు అది ఎంత బాగా కనిపించిందో నాకు ఫాస్ట్గా వస్తే తెలియలేదు కదా వీడియోలో చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది చల్లగా అయిపోయిందమ్మా ఇంకెళ్దామా ఇదే సమ్మర్లో అయితే ఇక్కడ అసలు చాలా జనం ఉంటారంట అండ్ కార్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉండదు అని చెప్పారు చూడాలి సమ్మర్లో మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో సో అప్పటి లోపల ఈ కోవిడ్ అంతా తగ్గిపోతే మళ్ళీ జనాల్ని చూడొచ్చు అనుకుంటా అట్ ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరండి అందుకే మేము మాస్క్ కూడా వేసుకోలేదు ఎక్కడో ఉన్నారు ఒక్కరో ఇద్దరు అక్కడ ఉన్నారు వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నట్టున్నారు అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు చూ సో ఎలా ఉందండి లేక్ మీ అందరికీ నచ్చిందా సో ఇంక మేమైతే చూడటం అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము ఐ హోప్ ఇవాళ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా అండ్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఇలానే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ నా వ్లాగ్స్లో చూడాలి అని అనుకుంటే మీరందరూ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కమెంట్ కూడా ఖచ్చితంగా చేయండి మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్